Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena comment venka Jagan master plan. Pavan Kalyan sini rangana power star ga unnaru. Ayana padakadaka cinema lo natincharu. Andulo hitlu fatlu rondu unnai. Aite vitita samandan lekunda Pavan Kalyan ke fans pedda ettunu unnaru. Varilo youth ekkuva. Varu Pavanni ala attipettukoni unnaru. Pavan ki craze anta aa vargamlone ekkuva. ఇక రాజకీయాల్లో చూస్తే యూత్ ఓటింగ్ చాలా అవసరం. అదే టైంలో మిగిలిన వర్గాల మద్దతు మనన కూడా ఉండాలి. ముఖ్యంగా మహిళల మద్దతు ఏ రాజకీయ పార్టీకైనా అవసరం. వారు ఎక్కువ శాతం ఓటర్లుగా ఉన్నారు. వారే పార్టీల తలరాతను మారుస్తారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డామేజ్ చేసేలా ఏకంగా ఆయన పార్టీకే రౌడీ సేన అనే ట్యాగ్ని తెచ్చి జనసేనకు తగిలించేసింది వైసీపీ. ఇది అనూహ్యంగానో సెటరికల్గానో అన్నమాట కాదు. ఇది కావాలని వ్యూహాత్మకంగా ప్రత్యర్థి పార్టీ మీద ఎక్కువెట్టిన బాణంగా చూడాలి. దానికంటే ముందు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మీద కూడా వైసీపీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనికి ఇప్పుడు మరింత మసాలా దట్టించి రౌడీసేన అంటోంది. సాధారణంగా రాజకీయాల్లో ఎవరు తెర వెనుక ఉన్నా తెర ముందు నవ్వుతూనే ఉంటారు. జనాలను ఇంప్రెస్ చేయడానికే చూస్తారు. ఆ విధంగా ఉంటేనే ఓట్లు పడతాయి అన్న భావన ఉంది. ఇదే నిజం కూడా. పవన్ విషయానికి వస్తే ఆయన మంచివాడు అన్న పేరు ఉన్నా ఆవేశపరుడు అన్న ముద్ర కూడా ఉంది. ఆయన రాజకీయాల్లో చాలాసార్లు ఆవేశానికి లోను అయ్యి ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. దానివల్ల యువత విశేషంగా ఆయనకు నేరాచనాలు పలుకుతుంది. అదే టైంలో మిగిలిన సామాజిక వర్గాల మద్దతు మనన దక్కాలి అంటే కొంత జనసేన మారాలి అన్న చర్చ కూడా ఉంది. ఇదిలా ఉండగానే పవన్ ఈ మధ్య చెప్పు చూపిస్తూ మంగళగిరిలో చేసిన హాట్ హాట్ కామెంట్స్ నేరుగా ఆయన ఇమేజ్ మీద ప్రభావం చేసే విధంగా మారాయి. ఆయన ఎన్నడూ లేని విధంగా ఆవేశంతో ఊగిపోతూ చేసిన కామెంట్స్ని ఇతర రాజకీయ పార్టీలు అన్నీ లైట్ తీసుకున్నాయి. ప్రత్యేకించి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ పవన్ని కలిసి తమతో చేతులు కలపమని కోరారు కూడా. అదే టైంలో వైసీపీ మాత్రం ఆయన ఆవేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. అందులో భాగమే రౌడీసేన అని ముఖ్యమంత్రి ఒక బహిరంగ సభలో జనసేన గురించి కామెంట్ చేశారని చెబుతున్నారు. దీని మీద జనసేన నాయకులు అంతా ముక్కుమ్మడిగా రియాక్ట్ అవుతున్నారు. వైసీపీ ఈ విధంగా దిగజారి మాట్లాడుతోంది అని అంటున్నారు. నాదెండ్ల మనోహర్ అయితే ముఖ్యమంత్రి తన స్థాయి తగ్గి ఇలా మాట్లాడమేంటని ఫైర్ అయ్యారు. మాకు మీ కాండ్రాక్ట్ సర్టిఫికెట్లు అవసరం లేదని తిప్పికొట్టారు. సరే, రాజకీయ పార్టీలు తోటి పార్టీలు ఎప్పుడూ మెచ్చవు. అందువల్ల ప్రజలే వారికి కాండ్రాక్ట్ సర్టిఫికెట్లు ఇస్తాయి. వారికి నచ్చేలా ఉంటూ మంచి మార్కులు తెచ్చుకోవాలి. అయితే జనసేనలో ఉన్న అభిమానులు అనబడే సినీ ఫ్యాన్స్ కొంత ఎక్కువ ఆర్భాటం హడావిడి చేయటం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. రాజకీయాల్లో సినీ ఫావరిజాలు నిజాలు పనిచేయవు. అక్కడ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రత్యర్థి పార్టీలు కార్నర్ చేస్తాయి. ఇప్పుడు వైసీపీ ఆ పనిలోనే బిజీగా ఉంది. ఏపీలో బూతులు మాట్లాడే పార్టీ అని వైసీపీని ప్రత్యర్థులు విమర్శిస్తే ఇప్పుడు జగన్ ఏకంగా టీడీపీని బూతుల పార్టీ అనేశారు. జనసేనను రౌడీసేన అని టార్గెట్ చేశారు. ఇది జనంలోకి ఎంతవరకు వెళుతుందో తెలియదు, కానీ వచ్చే ఎన్నికల్లో జనసేనను తగ్గించడానికి వైసీపీ వాడే పదునైన అస్త్రాల్లో ఇది ఒకటి అని అంటున్నారు. దీన్ని తిప్పికొట్టడం కేవలం మాటలకే కాకుండా జనసేన కూడా తన తీరును కొంత మార్చుకోవాల్సి ఉందని అంటున్నారు. ట్రెడిషనల్ పాలిటిక్స్కే జనాలు అలవాటు పడ్డారు. ఆవేశంతో నిజాలు చెప్పినా ప్రజలకు ఎక్కవు కాబట్టి నవ్వుతూనే విపక్షాల మీద మాటలతో బాంబులు వేయాలి, సహనంతోనే ప్రత్యర్థిని పరిచయం చేయాలి. ఆ విద్యలో జనసేన ఆరితేరాల్సి ఉంది మరి.